హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మీకు దోసకాయ ఉడకబెట్టి పచ్చడి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయలు. వీటిని నేను చెక్కు తీసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇంగువ, ఆయిల్, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేయించి రెడీగా ఉంచాను. పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ముందుగా పచ్చిమిరపకాయలు, వేయించిన పచ్చిమిరపకాయలు వేసేసుకొని చింతపండు కూడా వేసుకొని కొంచెంగా ఇందాక మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము, ఎందుకంటే ముక్కలకు పడుతుందని. ఆ ముక్కలకు సరిపడా అందులో వేసాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకు సరిపడా మనం ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా నూరుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నూరుకున్న తర్వాత ఈ ఉడకబెట్టిన మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి రెడీగా ఉంచుకున్నవి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంపేసుకొని ఇందులో వేసేసుకొని మనం నూరేసుకోవటమే. ఒకసారి ఇది ఏమీ పెద్దగా నూరక్కర్లేదు, జస్ట్ ఆ కారం ముక్కలకు పట్టేలాగా కొంచెం కలర్ నూరుకొని పోపు వేసేసుకోవటమే. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలు మీకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని జస్ట్ ఆ ముక్కలు నలగక్కర్లేదు, జస్ట్ ఇలా కలిపేసుకొని కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి రెడీగా పెట్టేసుకొని అవతల మనం స్టవ్ మీద పోపు వేసుకున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మన పోపు దినుసులు, రెండు ఎండుమిర్చి, ఈ వేగిన పోపుని వేసేస్తాను. జస్ట్ స్పూన్ తోటి కలుపుకొని చాలా మంచి, మళ్ళీ నూరక్కర్లేదు. ఇదండి మన దోసకాయ ఉడకబెట్టి చేసే పచ్చడి, చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరికీ తప్పనిసరిగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.